హలో గాయస్, వెల్కమ్ టు ది విజీ క్రియేషన్స్. మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న D13 ఎవెక్టిన్ డ్యాన్సర్ మణికంఠ గారి గురించి. మణికంఠ గారు D13 ఎలిమినేషన్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ అప్పుడప్పుడు జబర్దస్త్తో చాలా బిజీ అయినాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా మణికంఠ గారి ఫోన్ కొందరు హ్యాకర్స్ హ్యాక్ చేసి తన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళ అందరికీ కాల్ చేసి మణికంఠ గారికి యాక్సిడెంట్ అయింది, చాలా ఎమర్జెన్సీగా ఉన్నాడు, తొందరగా మనీ షేర్ చేయండి అంటూ కాల్స్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇట్లాంటి నేను వీడియో నేను ఎప్పుడు పెట్టాను, పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే, నా కాంటాక్ట్ మొత్తం కాల్ చేసి, కాంటాక్ట్లో ఉన్న కొన్ని మెంబర్స్కి కాల్ చేసి, యాక్సిడెంట్ అయింది, ప్లీజ్ చాలా సీరియస్గా ఉన్నారు, అమౌంట్ చేంజ్ చేయండి అంటున్నారంట. చాలా ఫేక్ కాల్స్, చాలా అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తున్నాయి. సో మీకు నా నంబర్ ఇచ్చి తర్వాత నా గురించి ఏదైనా ఒక విషయం అన్నోన్ నంబర్ నుంచి వస్తే ఇమీడియట్గా మీరు డెలీట్ చేసి ఆ నంబర్ని బ్లాక్ చేయండి. మీరు